యోగి రామ్ సురోత్ కుమార్, యోగి రామ్ సురోత్ కుమార్, యోగి రామ్ సురోత్ కుమార్, జై గురురాయ, జయ జయ శంకర, హరహర శంకర, అందరికీ ఉగాది శుభాకాంక్షలు. ఈరోజు ద డివైన్ రిలేషన్షిప్ బిట్వీన్ కాంచీ మహాస్వామి అండ్ అరుణాచల మహాయోగి గురించి స్మరణ చేసుకునేదానికి మనకు భాగ్యం కలిగింది. 1984-85 టైంలో శ్రీమాన్ చంద్రమౌళి అనే ఆయన దగ్గర ఉండి కాంచీ పరమాచార్యకి చాలా సేవలు చేస్తుండే ఆయన. ఒకరోజు చంద్రమౌళిని పిలిచి, కాంచీ పరమాచార్య, నువ్వు మఠం నుంచి 500 రూపాయలు తీసుకుని అరుణాచల క్షేత్రం వెళ్ళి యోగిరామ్ సురత్ కుమార్ స్వామి వారిని కార్లో గోవిందపురం తీసుకెళ్ళు. గోవిందపురంలో శ్రీ బోధేంద్ర సరస్వతి స్వామిల వారు జీవ సమాధి తీసుకెళ్ళాలి అలా అని చెప్పి చెప్పారు. వెంటనే మఠంలో 500 రూపాయలు తీసుకుని బస్సులో కాంచీపురం నుంచి అరుణాచల క్షేత్రానికి శ్రీమాన్ చంద్రమౌళి వెళ్ళారు. వెళ్ళేటప్పుడు చాలా ఆలోచిస్తూ వెళ్ళారు, ఏంటి, ఎందుకు మహాస్వామి వారు ఆయన్ని అక్కడ తీసుకెళ్ళమంటారు, ఇద్దరు అవతార పురుషుల మధ్యలో ఏదో లీలలు జరగబోతున్నాయి, ఆ లీలలు మధ్యలో మనకు ఒక భాగ్యం కలిగింది అలానే అనుకుని బస్సులో అయినా ఆయన అవతార పురుషుల మధ్యలో జరిగే లీలలు గురించి ఆలోచిస్తే మన లెవెల్లో ఆలోచించి దాని సమాధానం మనకు అసలు దొరకవు. ఆలోచించేదని వదిలి అరుణాచల క్షేత్రం వెళ్ళిన తర్వాత భగవాన్ యోగిరామ్ సురత్ కుమార్ దగ్గర వెళ్ళి విషయాన్ని తెలియపరిచారు. కంచి పరమాచార్య ఇలా మిమ్మల్ని స్వామివారు మిమ్మల్ని తీసుకుని గోవిందపురం క్షేత్రానికి వెళ్ళమని చెప్పి చెప్పారు. గోవిందపురం క్షేత్రం అనే క్షేత్రం ఒక కుంభకోణం దగ్గర ఒక మహాపుణ్యమైన ఒక క్షేత్రం. కుంభకోణం నుంచి 20 మినిట్స్ హాఫ్ అన్ అవర్లో వెళ్ళిపోవచ్చు. 20 కిలోమీటర్స్ ఫ్రమ్ కుంభకోణం అక్కడ శ్రీ బోధేంద్ర సరస్వతి స్వామిల వారు జీవ సమాధి ఉంది. శ్రీ బోధేంద్ర సరస్వతి స్వామిల వారు 60వ పీఠాధిపతి ఆఫ్ శ్రీ కాంచీ కామకోటి పీఠం. మన జగద్గురు శ్రీ చంద్రశేఖరేంద్ర సరస్వతి 68వ పీఠాధిపతి ఆఫ్ శ్రీ కాంచీ కామకోటి పీఠం. శ్రీ బోధేంద్ర సరస్వతి స్వామిగారి ఆఫ్ శ్రీ కాంచీ కామకోటి పీఠం 60వ ఆచార్యులు ఆఫ్ కామకోటి పీఠం. ఎందుకు తీసుకెళ్ళమన్నారు, ఏం విషయం, ఈ లీల గురించి మిగతా డీటెయిల్స్ అన్నీ మళ్ళీ రేపు చూద్దామా.